అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? నా పేరు విజయలక్ష్మి, విజయవాడ నుంచి వచ్చాం, చూడడానికే వచ్చాం మేము. అది వాళ్ళకి తెలియాలి, చెప్పు తీసుకుంటున్నట్టుగా వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది. మేము అదే కట్టేదంతా చూడడానికి, సచివాలయం అవన్నీ చూడడానికి కోసం వచ్చాం అనమాట. చాలా బాగుంది, మళ్ళీ ఆయనే రావాలి ముఖ్యమంత్రిగా. అభివృద్ధి జరగాలంటే ఆయనే ఉండాలి. ఇది మా నీరు మా నేల, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గెంటేస్తే ఏమీ లేకుండా, గజం స్థలం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత పైసా డబ్బులు లేకుండా, గజం స్థలం లేకుండా మేమెంత బాధపడ్డాము, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ వాళ్ళందరినీ అంటున్నారంటే అది ఆంధ్ర ప్రజలందరినీ అవమానపరిచినట్టే కదా. అది చాలా బాధపడ్డాము, ఇప్పుడు ఇంతగా అభివృద్ధి చేసినాం, చాలా ఆనందపడుతున్నాం. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? వెంకటేశ్వరరావు, మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గుంటుపల్లి. నడవలేని స్థితిలో కూడా వచ్చారు, ఏమి ఇటుకి పెట్టలేదు అది అని వాగుతున్నారు చాలా మంది. ఎట్లున్నాను చూద్దామని వచ్చారు, బాగుంది తృప్తిగా. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? నా పేరు కే పూర్ణచంద్రం అండి. అద్భుతంగా అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోహికా పార్టీ వాళ్ళు వచ్చి ఒక ఇటుక పెట్టలేదు అన్నారు, కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళండి వాళ్ళు. అసలు ఎంత సుందరంగా ఉందో అందరూ మెచ్చుకు, ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని. ఈ విధంగా జరుగుతుంది, ప్రపంచం దేశంలోనే మొదట అని చాలా మెచ్చుకుంటున్నారు. నాలుగేళ్లలో మరి ఎంత అభివృద్ధి చేసినా కానీ వాళ్ళ కళ్ళకి కానీ రావట్లేదు, వచ్చి చూస్తే కానీ తెలిసిద్ది. పచ్చిరల కళ్ళ లోకమంతా పచ్చ కానీ అప్పుడు అక్కడ ఉండి చూస్తే వచ్చి ఇక్కడ కుండి చూస్తే తెలిసిద్ది అభివృద్ధి పనులు. నేను ఇది చంద్రబాబు గారి నాయన్ని తేమ మెచ్చుకుంటున్నాను, సూపర్ హిట్ అని నేను మెచ్చుకున్నాను. ఎన్నోసార్లు గిన్నీస్ బుక్ ఎక్కాడు ఆయన, తర్వాతనే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఎంత డెవలప్ చేస్తుంటే చేయట్లేదని చెప్తున్నారు కాబట్టి అందుకే వచ్చి చూద్దాం. ఇప్పుడు బాగుంది తృప్తిగా. ఈ ఐకూలు అన్నీ చూసుకుంటూ వస్తాను, వర్షని కాళ్ళలో పూకొని నడవల పైన మొత్తం చూసుకుంటూ వస్తాను. అటు సచివాలయం అక్కడ కట్టమంట మోడీ శంకుస్థాపన చేసింది, ఆడొక దొంగ మోడీ. అప్పుడు వచ్చా నేను, ఆడు చెంబు నీళ్లు మట్టి మీటింగ్ చెప్పాడు దొంగ మోడీ. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? దినేష్ చోప్రా, అహ్మదాబాద్ సే హే. గంటూ రే తో సునా హమ్నే కి యహాన్ పర్ అమరావతి మే బహుత్ బడా ప్రాజెక్ట్ హై చంద్రబాబు నాయుడు జీ కా, తో దేఖా ఔర్ వాస్తవ మే లగా కి కుచ్ ఐటమ్ బన్ రహా హై హిందుస్తాన్ మే, ఐసీ జగహ్ బహుత్ కమ్ హోగీ జహాన్ ఏక్ హీ జగహ్ పే కరీబ్ కరీబ్ సారే సచివాలయ, హైకోర్ట్, హాస్పిటల్స్, స్కూల్స్, బంగళే వగేరా, రెసిడెన్స్ కా అభి తో బన్ రహా హై, బనేగా తబ్ ఇస్కా జో నజారా దేఖనే కో మిలేగా అచ్చా హీ హోగా. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? రాజస్థాన్ సే హే ఔర్ అభి యహాన్ గుంటూరు మే రహతే హే, తో జో అమరావతి కా జో యే ప్రాజెక్ట్ చల్ రహా హై రాజధాని కా, తో వో దేఖనే కే లియే ఆయే థే కి క్యా డెవలప్మెంట్ యహాన్ పే చల్ రహా హై. తో హమ్ ఏక్ సాల్ పెహలే ఆయే థే, ఉస్ సమయ యహాన్ పర్ కుచ్ భీ నహీ థా, లేకిన్ అభి దేఖనే సే లగ్ రహా హై కి కాఫీ అచ్చా డెవలప్మెంట్ చల్ రహా హై ఔర్ శాయద్ అగ్లే 5 సాల్ మే యే రాజధాని బన్ కర్ తయార్ హో జాయేగి ఔర్ యే విశ్వ స్తరీయ రాజధాని హోగి ఔర్ అప్నే భారత్ మే నంబర్ 1 సిటీ యే బనేగా ఐసా హమే లగ్తా హై. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? నా పేరు రామరాజు, రామచంద్రరాజు. నేను చంద్రబాబు నాయుడు మీద నాకు మామూలుగా చెప్పాలి నాకు మంచి అభిప్రాయం లేదు, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వ్యతిరేకమే, కానీ ఇక్కడికి వచ్చిన నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఇది షాజహాన్ ఏదో కట్టాడు అన్నారు కదా తాజ్మహల్, ఇంచుమించుగా దానికి అంటే ఎక్కువగా ఇది ఈ కట్టడాలు నాకు కనిపిస్తున్నాయి. ఇది మహా అద్భుత కట్టడాలు ఇవి, ఇవి భావితరాలకి ఇవి చాలా ఎంతో చేస్తున్నట్టే. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఏది చేయలేదు అది లేదు ఇదేదో ఆయన చెప్పుకోలేకపోయాడు, ఏదో నేను టెంపరీగా కడుతున్నాను టెంపరీ అంటున్నాడు, కానీ టెంపరీ అని చెప్పుకోవడం తప్పైంది. నిజంగా కట్టడాలు ఇవి, వాస్తవ కట్టడాలు, ఈ కట్టడాలు ఎవరి వలన కాదు, ఇది ఇలా ఎవరు కట్టలేరు. అమరావతి, అమరావతి మనకు రాజధాని అట, దాని ముఖం ఎలా ఉందో చూసారా? నా పేరు కోటేశ్వరరావు అండి, మాది యార్లగడ్డ. యాక్చువల్గా నేను ఇక్కడ రైతు, ఇక్కడ ఎకరం 35 సెంట్లు ఉంది నాకు,
నేను ల్యాండ్ పూలింగ్ కింద సెకండ్ డేనే ఇచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాండ్ స్టార్టింగ్ నుంచి తెలుసు నాకు, పంట పొలం నాది. తర్వాత వచ్చినప్పుడు ప్లాట్స్గా డివైడ్ చేయడం, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం, రైతులందరూ సహకరించి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేశారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్, రైతులు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో, నేను ప్రతి వేదిక మీద కూడా వాళ్ళు నన్ను నమ్మి ఇచ్చారు, నేను ఏదైనా వీళ్ళకి చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు చూసేవన్నీ కూడా ఆ మాటలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు సార్. దాట్స్ ఇట్. మేము చిల్లూరుపేట నుంచి వచ్చాం, తిమ్మాపురం ఎడ్లపాడు మండలం. మీరు రాజధాని అట్టట్టు చేస్తున్నారు ఏంది అనే దానికోసం చూద్దామని వచ్చాం, బండి వేసుకొని మోటార్ సైకిల్ వేసుకొని. ఇక్కడ శివ హైకోర్టు దగ్గరకు వచ్చాం, హైకోర్టు బ్రహ్మాండంగా ఉంది, లోనవ బాణీ లేదు కానీ బయట నుండి చూసాం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లన్నీ తిరిగి చూసాము, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏసిన రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కూడా ఎవరిని అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ ఈ లోకల్ ఊళ్ళో వాళ్ళు కూడా పలానా కల్లిపోండి పలానా కల్లిపోండి రోడ్లు అని వాళ్ళు చెబుతున్నారు. మేము తెలుసుకుంటా చూస్తా వస్తున్నాము. ఇక్కడ కట్టే క్వార్టర్స్లు కానీ హైకోర్టు కానీ ఏ బిల్డింగ్ అయినా బిల్డింగ్లు కానీ అక్కడ సచివాలయం బోర్డు పెట్టారు, అక్కడ అది కూడా కట్టడానికి ప్రారంభోత్సవం చేశారు కదా, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ అంతా బాగుంది, పరిపాలన మొత్తం బ్రహ్మాండంగా ఉంది. రాజధాని అంటే రాజధాని వీళ్ళందరూ ఊరకేదో చెప్తారు. మనం ఒక్క ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది చెప్పు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం డబ్బులు ఉండడానికి నా 5 నెలలు 6 నెలలు 7 నెలలు కనీసం 8 నెలలు అయినా పడుతుందిగా. వాడు ఇల్లు కట్టుకొని ఇల్లు పోవాలని స్పీడ్గా చేస్తేనే చిన్న ఇల్లు కట్టాలంటే, ఎంత పెద్ద రాజధాని కట్టాలంటే మాయిటిపోట కట్ట అవుద్ది, ఏమో 4 సంవత్సరాలు అవుద్దా. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఇల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం పడుతుంటే ఒక కోర్టు కట్టాలంటే సంవత్సరాలు ఎందుకు పట్టదు. ఇంకా ఈయన స్పీడ్గా చేస్తున్నాడు కాబట్టి స్పీడ్గా అవుతుంది. దానికి ఇంకా అంతకంటే స్పీడ్గా చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ ప్రపంచంలో తెలివి గల్లోడు అతి తెలివి గల్లోడు ఉండాడంటే చంద్రబాబు నాయుడు.